సార్ ప్లీజ్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ నేత నాయకులు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ పార్టీ నేత శరత్ కుమార్ గారు కొత్తది కొనుక్కొచ్చుకున్నావా అట్లా కాదు మన కాంగ్రెస్ పార్టీలో మా కాళ్ళ మీద మేమే నిలబడాలంటే ప్రజలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మేము కృషి చేస్తాం పుడుకున మాకు చేస్తావా ఏంది మీకు అయ్యారు మీకు వేసేంత అధికారం దక్కలేదు కానీ నాకు మీ ద్వారా వేయించుకుంటారు ఎందుకు అంటే నాకేం సంబంధం కాంగ్రెస్ పార్టీ అచ్చా అచ్చా నన్ను కూడా గంగలో కలుపుదామని చిచ్చి అట్లా కాదు వినండి ముందైతే వేయని చెప్తా ఒకటి ఏంటంటే ఈనాడున్న సంక్లిష్ట రాజకీయాలలో మనిషి గోడ మీద నిలబడి గోడ మీద పిల్లలాగా ప్రవర్తించకూడదు ఈ రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది కాబట్టి నేనే కాదు నాలాంటి ఆలోచన సరళి ఉన్నవాళ్ళు ఈ రాష్ట్ర బీద ప్రజల యొక్క సంక్షేమం కోరేవాళ్ళు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతులు ఇతర నిమ్న జాతుల అభివృద్ధి కోరేవాళ్ళందరూ కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మండి కాంగ్రెస్లో చేరండి ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మీ వేదిక కంటే ఒక గొప్ప వేదిక అంటూ ఒకటి లేదు ఇవాళ అందరి ప్రజల హృదయాలలో ఉన్నటువంటి ఒక వేదిక క్యూన్యూస్ మీలాంటి వేదికలో బాహాటంగా ప్రకటించడం ద్వారా నన్ను ఇంకా ప్రజలు నేను ఏదో న్యూట్రల్గా ఉన్నానో లేదా ఇంకెవరి పక్షాల్లోనో ఆలోచిస్తున్నాననే భావన నాకు అవసరం ఇప్పుడే నేను చెప్తున్నా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను లీడర్ని కాదు నేను కాంగ్రెస్ కార్యకర్తను మీ యొక్క సపోర్ట్ నేను ఆశిస్తున్నా నాకే కాదు మా పార్టీకి కూడా రైట్ మీరు ఆశించడంలో తప్పు లేదు కానీ ప్రజల కోరికలే ఫైనల్ ఇక్కడ రైట్ మొన్ననే ఇటీవల కాలంలోనే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శరత్ కుమార్ గారు ఇప్పుడు వకీల్ సాబ్ కంటే ఎక్కువ రాజకీయ నాయకుడుగానే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇప్పుడు వకీల్ మాట్లాడే మాటలు బయట మాట్లాడుకుందాం ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ మీ రాజకీయ ప్రస్థానం బాగుండాలి మీరు రాజకీయంగా ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటా ఉన్నాం ఒక్కటి మల్లన్న నేను కాంగ్రెస్ పార్టీలో రాజకీయంలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల నా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కన్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్త నాకు ఏమీ లేదు మరి నేను అన్ని సాధించినాను సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని సాధించినాక అన్ని బాధల బందీలను తెంచుకున్న తర్వాత కొంత స్వార్థం ఉండే ఏది కొద్దిగా నా కొడుకు ఉన్నప్పుడు వాడు వీడు అని ఉండే కానీ వాడి తదనంతరం ఇక స్వార్థం అనేది పూర్తిగా భగవంతుడే నా నుంచి తీసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ప్రజా సంక్షేమం కోసమే నేను కృషి చేస్తానన్న ఉద్దేశంలో పనిచేస్తున్నా ఆ సంగతి మీకు తెలుసు అట్లనే మీరు కూడా ఎన్నోసార్లు నన్ను పేద ప్రజల తరఫున ఎప్పుడో చెప్పినాం సార్ ఒక నిర్ణయం తీసుకోండి మీరు రాజకీయంగా అంటే కేవలం నాలుగు గోడల మధ్య కోర్టులో కాదు సార్ మీరు చేయాల్సింది గ్రౌండ్ వేరే ఉన్నదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు చెప్పినారు ఒక రకంగా నా నిర్ణయంలో మీ యొక్క ప్రోత్సాహం కూడా ఉంది మీరు నాతో పార్టీకి పోతారా అని నేను అడగలేదు కనలేదు కాకపోతే మీరు ఒక విషయం మాత్రం చాలా బాగా చెప్పినారు ఎప్పుడు కూడా నాతో ఏమంటే ఒక విషయం మీద చిట్ట చివరి వరకు కొట్లాడే స్వభావం ఉన్న మీలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉంటే బాగుంటుంది అని అన్నారు సరే నేను మీకు చెప్పినాను నా రాజకీయ జీవితం అంటే పొలిటికల్ ఐడియాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంకో విషయం ఏంటంటే సార్ కొడుకు పేరు రాజీవ్ శర్మ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రాజీవ్ గాంధీ పేరులోంచి రాజీవ్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు తన కొడుకు అంటే ఆ గాంధీ ఫ్యామిలీ పైన లేకపోతే ఆ కుటుంబం పైన కొంత ఉంటాడు వాస్తవానికి లెఫ్ట్ భావజాలంతో పోయేటువంటి వ్యక్తి క్రమంగా అంటే లౌకిక సిద్ధాంతాల వైపు ప్రజలంతా సమానమైనటువంటి వైపు ఆ పార్టీని చూజ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది దానికి ఒక ప్రస్థానం ఉంది మల్లన్న గారు నేను పత్రికా విలేకరిగా ఉన్న రోజులలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఉండే ఈ బోఫర్స్ కుంభకోణం అనేది అప్పుడు చాలా బాగా చర్చ జరిగింది దేశంలో తర్వాత నేను కూడా అంటే జైపాల్ రెడ్డి గారు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు ఉపేంద్ర గారు చాలా ప్రముఖ నాయకులందరూ రాజీవ్ గాంధీ వెంట ఎట్లా పడ్డారంటే ఒక ఒక చిన్న పిల్లోడి ఒక మంచి వ్యక్తిని ఇట్లా గెదవడం మొదలెట్టినారు అసలు ఈ బోఫర్స్ స్కామ్ ఏంది స్కాండల్ ఏంది దీంట్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇందులో రాజీవ్ గాంధీ పాత్ర ఏంది అనేది నేను ఒక జర్నలిస్ట్గా శోధించిన తర్వాత పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ చేసినారు జైపాల్ రెడ్డి గారు విమర్శిస్తున్నాడు ఏమని నీదర్ మీ నార్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్
Bofors scam. I am making this statement in the biggest democratic forum ani cheppinadu. Okay. A tarvata nenu Rajiv Gandhi ni Bofors scam lo involve ay unnadu ani nammaledu. తర్వాత ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ గారు రాహుల్ రాహుల్ అని పిలుస్తాడు కదా, అట్టనే రాజీవ్ గాంధీ గారు కూడా నన్ను శరత్జీ అని అనేవాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎక్కడైనా. ఎందుకంటే దానికి రెండు కారణం, ఒకటేమో నేను అందరికంటే చాలా చిన్నపిల్లడు అప్పుడు, అంటే అప్పుడే జర్నలిజం కంప్లీట్ చేసేసి ఈనాడులో చేరిన. రెండోది నేను పొట్టిగా ఉండడం వల్ల చాలా ఈజీగా నోటీసబుల్, సో నాకు ఆ కుటుంబం పట్ల ఉన్న గౌరవంతో నాకు అప్పటికి పెళ్లి లేదు పెటాకులు లేదు. అయినా సరే ఒక నిర్ణయం తీసుకున్నా, ఏమని శ్రీపరంబదూరులో రాజీవ్ గాంధీ గారి మరణం తదనంతరము నేను జీవితాంతం జ్ఞాపకం ఉంచుకోవాలా ఈ విషయాన్ని అన్న ఉద్దేశంతో నా కొడుకు పేరును రాజీవ్ గాంధీ అని రాజీవ్ అని పెట్టినా. మా అత్త మామ అపోజ్ చేసినాడు, నా కన్న తల్లిదండ్రులు అపోజ్ చేసినాడు, మాకు ఒక్కరితే అక్క మా అక్క కూడా అపోజ్ చేసింది. అరే మధ్య వయస్కుడు పేరు పెడితే బాగుండదురా పిల్లవాడికి అని అన్నారు. ఏది ఏమైనా మనిషి యొక్క జీవిత కాలం ఎంత కాలం ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, తను ఉన్నంత కాలంలో ఏం చేసినాడు అనేది ప్రధానమైన విషయము. అంత గొప్ప నాయకుడి పేరును నా కొడుకు పెట్టడం నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు నా మాట మార్చుకునే స్వభావం లేదు, అది మీకు తెలుసు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది చిట్ట చివరి వరకు నేను కృషి చేస్తాను, కాబట్టి అందుకే ఆ పేరు పెట్టిన. ఆ ఆశయం మేరకే ఆ కుటుంబంతో ముడిపడి ఉండాలి. ఒకసారి సరే నా ఒపీనియన్ తర్వాత కానీ పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి అడుగుదాం. ఏమనంటే శరత్ సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది ఒక మాట అడుగుదాం. ఎందుకంటే ప్రజల నుంచి కూడా మీకు ఆశీస్సులు అవసరం, ప్రజల ఒపీనియన్ కూడా అవసరం. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని నేను పూర్తిగా గౌరవిస్తాను. రైట్, ఒక ఒపీనియన్ అయితే పెట్టినాం సార్. శరత్ కుమార్ సార్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తారని చెప్పి అడిగినాం. సో ప్రజలారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఓటింగ్ లో పాల్గొనండి. స్వాగతిస్తున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ, వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఇక్కడ, 100% స్వాగతించిన ప్రమాదం సార్, గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైనా మీ మీ ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా కొంతమంది శత్రువులు ఉండాలి సార్. చాలా మీకు ఒక విషయం చెప్పన్నా, ఖండితవాది లోక విరోధి అని నాకు ఎంతమంది శత్రువులు ఉంటారో అంతమంది మిత్రులు ఉంటారు, ఎంతమంది మిత్రులు ఉంటారో అంతమంది శత్రువులు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా కోసం ప్రాణం త్యాగం చేస్తారు, నన్ను నాశనం కావాలనే వాళ్ళు నేను ఏడ దొరికితే అక్కడ తలకైనారు. అయితే విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, కొంతమంది శత్రువులను మనమే తయారు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మన వాయిస్ ని తీసుకుపోతా ఉంటారు అన్నట్టు. వాళ్ళు పని అంతా బంద్ చేసి మన పనిలోనే ఉంటారు అన్నట్టు. కూలి ఇచ్చినోడు కూడా అంత పర్ఫెక్ట్ గా పనిచేయడు. అందుకోసం దాదాపు ఒక 2300 ఓటింగ్ లో పాల్గొన్నారు, 2400 ఓటింగ్ లో పాల్గొన్నారు. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూస్తారు అని అంటే ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ చూద్దాం. రైట్, 90% మంది ప్రజలు మేము స్వాగతిస్తున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 2700 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు సార్, వాళ్ళకు ఒక మాట ఏమైనా చెప్తారా? ఒకటి, నా నిర్ణయాన్ని మీరు స్వాగతించినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞుడిగా ఉంటా. నేను ఎప్పుడు నా ఈ రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన్నే ఉంటా తప్ప వ్యక్తిగతమైన పురోగతి కోరుకోవడానికి కృషి చెయ్యను. ఇది నేను మీకు ఇచ్చే వాగ్దానం. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఇప్పుడు ఇటీవల కాలం వరకు నేను మల్లన్నతో భుజం కలిపి క్యూన్యూస్తో కానీ, శరణ తెలంగాణతో, శరణార్థి న్యూస్ పేపర్తో కానీ, ఇతర సోషల్ మీడియాస్తో కానీ ఎట్లయితే ముడిపడి ఉన్నానో ఒక ఎల్డర్ బ్రదర్గా నేను ఇదే రోల్ ప్లే చేస్తా. కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఈనాడున్న పరిస్థితులలో కూడా ఆ పార్టీ అయితే రాజకీయంగా కేసీఆర్ను కొడుతుంది, ఈ దుష్పరిపాలనకు అంతమందుతోనే ఉద్దేశంతో చేరిన తప్ప వ్యక్తిగత ఆకాంక్షలతో కాదు. నాకు ఏముండవు చెప్తున్నాను. అదే ఎందుకు కాట్లో కాలు పెట్టినాడు కూడా ఆలోచన, ఎమ్మెల్యేగా చూడాలని ఉంది అని అంటారు. అది సార్ మీరు వాడ ఎమ్మెల్యేకి దరఖాస్తు చేసిరా లేదా? ఇంకా ఇంతవరకు అయితే చేయాలి సార్. మరి జనం కోరుతారు ఒకటి ఒకటి మల్లన్న గారు చేయాలని మాత్రం ఒకళ్ళిద్దరు అంటే పైనుంచే సలహా ఇచ్చినారు, ఢిల్లీ నుంచే కొంతమంది మిత్రులు మాట్లాడినారు, తర్వాత పార్టీలు కూడా కొంతమంది నాతో నాకు సలహా ఇచ్చినారు. అయితే నా సలహాదారులలో మీరు కూడా ఒక ముఖ్యమైన సలహాదారు. అయితే ప్రజాముఖంగానే మీ సలహా తీసుకుంటాను, తర్వాత మీ మన ప్రేక్షకుల సలహా తీసుకొని వాళ్ళు నన్ను అప్లై చేయమని అంటే చేస్తాను మల్లన్న గారు. అది కూడా ఒక పోల్ గా పెట్టండి. మరి కాసేపట్లో ఆ పోల్ పెట్టుకుందాం. ఇప్పటికైతే మీకు గ్రాండ్ వెల్కమ్ దొరికింది ప్రజల నుంచి, 90% మంది ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు.